క్రైస్తవ్యంలో ఏ అకేషన్ వచ్చినా సరే ముహూర్తాలు చూడడం అనేది బాగా నాటుకుపోయిందండి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ముహూర్తాలు 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 అంటూ మాట్లాడుతున్నారు ఆ మధ్యకాలంలో నేను వివాహానికి హాజరైతే వాకింగ్ చెప్పడానికి అక్కడ ఉన్న ఒక సదర వ్యక్తి అంటాడు కదా సోదర ఎనిమిది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి తాలి కట్టించాలి అన్నాడు సో అలాగే బ్రదరు అని చెప్పి నేను ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి తాలి కట్టే విధంగా చేశాను సో అంటే అది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు గడితే ఏమైనా గొప్పగా బతుకుతారా ఎనిమిది గంటల నలభై ఐదుకి గడితే ఏమైనా చెత్తగా బతుకుతారా బతికే వాళ్ళ జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఈ ముహూర్తాలని అసలు నమ్మాల్సినవే కాదు అది పచ్చి అబద్ధం కానీ క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి వాటిని నమ్ముతూ రాహుకాలం వచ్చేస్తుంది కాలం వచ్చేస్తుంది అమ్మో చెడు కాలం వచ్చేసింది చెడు గ్రహాలు ఎంటర్ అయిపోతే ఇప్పుడు మనం ఈ టైంలో మనం చేసుకోకూడదు ఈ టైంలో మనం వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ టైంలో తాళి కట్టడమో లేకపోతే ఆ టైంలో ఉంగరం మార్చుకోవడం ఆ టైంలో దండలు వేసుకోవడమో పాపం అయితే లేకపోతే చెడు గ్రహాలు ఎంటర్ అయిపోతే మరి ఆ చెడు గ్రహాలు ఎంటర్ అయిన టైంలో ఊపిరి పీల్చుకోవడం ఇంకెంత తప్పు కాబట్టి ముక్కుల్లో గొడ్డలో దూదులో పెట్టేసుకుని ఆ రాహుకాలం వెళ్ళేంతవరకు ఊపిరి పీల్చడం మానేయండి అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఒక గంట ఊపిరి పీల్చడం మానేస్తే ముక్కు నోరు మూసుకుని ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు కదా సో ఇవి అసలు దేవుణ్ణి అవమానించడం అన్న విషయం ఎందుకు అర్థం కావట్లేదండి కాలం ఇచ్చింది ఎవరు దేవుడే కదా ఆది కాండం ప్రారంభాధ్యాయంలోనే ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు ఎలా చేశాడట మంచిదిగా చేశాడు అన్నిటిని మంచివిగా చేశాడు మంచిదిగా చేశాడని బరువాయబడింది అలాగే అపోస్తుల కార్యాల్లో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు దినములు చెడ్డవి అన్నాడంటే ఆ దినాల్లో బ్రతుకుతున్న మనుషులు చెడ్డోళ్ళని తప్ప మంగళవారం చెడ్డది శుక్రవారం చెడ్డదే శుక్రవారమ్మ ఇంటికి రాకు మంగళవారమ్మ ఇంట్లోంచి వస్తుంది పట్టుకెళ్ళకో మేము డబ్బులు మీకు డబ్బులు తీసుకోవద్దు ఇవన్నీ ఒక మూఢ విశ్వాసం మూఢాచారాలు ఆచారాలు తప్పితే మనం వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు సమయము కాలము దేవుడిచ్చింది ప్రతిక్షణం దేవుడిచ్చింది మన జీవితంలో ప్రతిక్షణం విలువైందే మనం ఆనందం తింటున్నాం ముహూర్తాలు చూడడం గాలి తీసుకుంటాం ముహూర్తాలు చూడడం దాహం అయితే నీళ్లు తీసుకుంటాం ముహూర్తాలు చూడడం పోటు వచ్చిందనుకోండి ముహూర్తం చూసుకుని హాస్పిటల్కి వెళ్ళడం ఇరవై నాలుగు గంటల నొప్పి వచ్చింది అనుకోండి ముహూర్తాలు చూసుకుని ఆపరేషన్కి వెళ్ళడం అర్థమవుతుందా కానీ ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు పుట్టడానికి ముహూర్తం అట పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషన్కి ముహూర్తం అట ఆ ముహూర్తంలోనే కడుపు కోసి బిడ్డను బయటికి తీయాలట తాలి కట్టాలంటే ముహూర్తం అట ఉంగరం మార్చాలంటే ముహూర్తం అట ఇంట్లో అడుగు పెట్టాలంటే ముహూర్తం అట ఇలాంటి పిచ్చి ఆలోచనలో క్రైస్తవులు కూడా వెళ్ళి మాకు ముహూర్తాలు చూడండి అని అడుగుతున్నారట ఇంకా కొంతమంది పైశాచికత్వంతో నిండిపోయి గృహాలు నిర్మించుకునేటప్పుడు పునాది వేసేటప్పుడు పునాదుల్లో బైబిల్ పెడుతున్నారట బైబిళ్ళు మీరు కూర్చోండి సగం దరిద్రం వదిలిపోతే బైబిల్ పెట్టడం కాదు మీరు కూర్చోండి ఆ గోతుల్లో దిగి మీమే వేసుకోండి మట్టి ఇంకా బాగుంటుంది బైబిల్ చదుకోమని ఇచ్చాడు తప్ప పునాదుల్లో పెట్టమని ఇవ్వలేదు దేవుడు సో మరింత మూఢ విశ్వాసాలు ఇలాంటి అంధవిశ్వాసాలు ప్రజల్లో బయలుదేరుతాయంటే ఏమనాలి చెప్పండి కాబట్టి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు అంతే తప్ప కాలానికి వంకలు పెట్టమని చెప్పట్ల నిమిషాలకు వంకలు పెట్టమని చెప్పట్ల ముహూర్తాల పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ఇది సమయం చెడ్డది అని చెప్పి అధికారం నీకు లేదు సమయం చెడ్డదండ అసలు నీకు ఏ అధికారం ఉంది సమయం ఎప్పుడు మంచిదే ఆ మనిషే ఆ సమయాన్ని వాడుకుంటున్న మనిషి చెడ్డోడు అర్థమవుతుందా మనిషి చెడ్డ మంచి తప్ప మనిషిలోని చెడ్డ మంచి ఉంది తప్ప సమయంలో చెడ్డ మంచి లేదు సమయం ఎప్పుడూ ఒకటే కాలం ఎప్పుడూ ఒకటే అది ఎప్పుడు ఆ ప్రకృతి ఆ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అది దేవుడిచ్చింది అది దేవుడిచ్చింది భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది దాన్ని తిప్పుతున్నది ఎవరు ప్రభు ప్రభుత్వం దేవుని ప్రభుత్వం అంత గొప్ప ప్రభుత్వం నడుస్తుంటే ఈ క్షణం మంచిది కాదు ఈ క్షణం గొప్పది ఈ క్షణం చెడ్డది అని నువ్వు అంటున్నావు అంటే అది నీ మానసిక పరిపక్వత లేని ఆలోచన విధానమే తప్ప దేవుని జ్ఞానం ఉన్న విధానం కాదు కాబట్టి ఈ విషయాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుణ్ణి అవమానించే పనులు మానుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హేతో బలుకుతున్న మాటలు ముగిస్తున్నాను దేవుడు మీకట్టి జ్ఞానం వివేకం మెండుగా ప్రసాదించునుగాక ఆమెన్